పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు, నాయకులు, కుల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 2 నెలలు కష్టపడి పనిచేయాలన్నారు మంత్రి జూపల్లి. ఏం మాట్లాడినారు? 10 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలని, ఇట్లా చాలా మాట చెప్పి 1,00,000 రూపాయలు అప్పు మాపు అని 10 సంవత్సరాలు నిన్న మూడు దళిత బంధు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇలా అధికారులకు వచ్చిన 2 నెలలకే ఎక్కడ ఏమైందంటారు. అయినా కూడా ఇలా ఇంకోటి ఈ మధ్య వారం రోజుల కింద హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో అది పెట్టి అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడారు. ఏం పెట్టిండు బంగారు పల్లె? ఏమి ఇచ్చారు? 8,000 కోట్లు అప్పు ఇచ్చింది, చిప్ప చేతికి ఇచ్చారు. మళ్ళా పొడు పొడు మాటలు మాట్లాడు. ఇక ప్రాజెక్టు గురించి మీరు చూసారు అంటే మొత్తం అవినీతిమయం, టోటల్గా ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ధనిక రాష్ట్రమైన 8,000 కోట్లు అప్పులు తెచ్చినా అయినా ఏ ఒక్కటి అమలు చేయలే. ఎక్కడ మీ ఆర్గారెడ్డిలు అంటే 2 నెలలకే